హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ రాత్రికాల సమయంలో కూడు ఇచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. అందరూ బాగున్నారా? దేవునికి స్తోత్రం. అద్భుతమైనటువంటి కృపను బట్టి దేని బిడరా, మరొకసారి దేవుడు మళ్ళందరినీ కూడా ఈ యొక్క బైబిల్ షడికి నడిపించినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడరా, ఈ యొక్క సమయంలో మన హృదయాలు సిద్ధపరచుకొని మనము ముందుకు సాగుదాము. ఈ స్ట్రీమింగ్ అంతట్లో కూడా దేవుడు తన కృపను అనుగ్రహించి మనల్ని నడిపించలాగున, ఈరోజు మన కొరకు దాచి ఉంచిన పరలోకమన్న ఈరోజు మనకు దయచేయబడిలాగున అందరం కూడా తలలు ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దయామయుడా, కృపామయుడా, అబ్రహాం, ఇసాకు, యాకోబుల దేవుడా, ఆది అంతములు లేనివాడా, ఆల్ఫా ఒమేగా, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండి లార్డ్, ఎవరు సమీపింపనటువంటి తేజస్సులో నివసించుతున్నటువంటి లార్డ్ గొప్ప దేవా, నీకే వందనములు స్తోత్రములు. మీరొక్కరే అమరత్వం కలిగి ఉన్న దేవా, నీకు వందనాలు చెల్లించుకొనుచున్నాం. ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా ఈ బైబిల్ స్టడీకి నడిపించినందుకు నీకు లెక్కలేని వందనములు. హల్లెలూయా. పగలంతా మా యొక్క పని పట్ల మీరు కృపను అనుగ్రహించినారు, మీకు స్తోత్రములు నాయన. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధిలో ఈ యొక్క కాలం గడపబోతుండగా నా తండ్రి, మా అందరికీ దీవెనకరంగాను నీకు మహిమకరంగా ఉండేటట్లు మీరు సహాయం చేయండి. మా తండ్రి, వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా నీ వాక్కు ద్వారా మీరు దర్శించండి నాయన. ఈరోజు మా కొరకు దాక్షించిన పరలోకమన్న మా మీద కుమ్మరించి నా తండ్రి, నీ మహిమార్థమై మా అందరితో మీరు మాట్లాడండి. అంచె దినములలో ఉండగలి కదా ప్రభా, నీ రాకడ కొరకు నేను సిద్ధపడే కృపను మాకు అందరికీ మీరు దయచేయండి. మా తండ్రి స్తోత్రం. దీనికి విరుద్ధంగా పనిచేసిన ప్రతి అంధకార శక్తులు, సైతాన శక్తులు, పలమరి శక్తులు, మంత్రశక్తులను ఏస్తున్నాములు లయం చేసి పారదొలుతున్నాను, ఏస్తున్నాములు లయం చేసి పారదొలుతున్నాను. హల్లెలూయా. దర్శించండి, దీవించండి, మీరు ఆశీర్వదించండి ఆయన. హల్లెలూయా. లార్డ్, ఇప్పుడు కాకుండా తర్వాత కూడా ఎవరైతే వీక్షిస్తున్నారో నా ప్రభా, వారందరితో మీరు మాట్లాడండి. వీరు వీక్షిస్తుండగా నీ అభిషేకమును, నీ సన్నిధిని వారు అనుభవించే కృపను మీరు దయచేయండి మా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. మరొకసారి ఈ మంచి తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఘనత మహిమా నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏక సమయంలో దేవుని బిడ్డరా పాటలు పాడుకొని మనం దేవుని మహిమపరుచుకుందాం. ఆమేన్, హల్లెలూయా. మన మహిమ గీతాలలో నుంచి 286 నంబర్ వరకు పాడుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. 286 నంబర్ పాట. సాగిలపడి మ్రొక్కెదము, సత్యముతో ఆత్మతో ఆయనను ఆరాధింతుము. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా ఉత్సాహంగా నాతో కలిసి పాడండి. సాగిలపడి మ్రొక్కెదము, సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిలపడి మ్రొక్కెదము, మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించున్, మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించున్, వేషధారులను వేషించున్, ఆశతో మ్రొక్కెదము, సాగిలపడి మ్రొక్కెదము, సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిలపడి మ్రొక్కెదము, అహరును కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుండు, అహరును కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుండు, ఆయనే ప్రధాన యాజకుడు అందరము మ్రొక్కెదము, సాగిలపడి మ్రొక్కెదము, సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని
గెల పాడే బ్రోకెదము ఆమేన్ ఆలయము కన్న శ్రేష్ఠుడు ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానే ఉండేన్ ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానే ఉండేన్ ఆలయము మీరే అనెను ఎల్ల కాలము మ్రోకెదము సగిల పాడి మ్రోకెదము సచముతో ఆత్మలో మన ప్రభు యేసుని సగిల పాడి మ్రోకెదము యోనా కంటే శ్రేష్ఠుడు ప్రణదానముగా తానర్పించేన్ యోనా కంటే శ్రేష్ఠుడు ప్రణదానముగా తానర్పించేన్ మానవులను విమోచించేన్ బనపరచి మ్రోకెదము సగిల పాడి మ్రోకెదము సచముతో ఆత్మలో మన ప్రభు యేసుని సగిల పాడి మ్రోకెదము హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక అట్లాగే దేవుని బిడ్డ 162 నంబర్ పాట పాడుకొని దేవుని మహిమపరచుకుందాం ఆమేన్ 162 పాట పాడుకుందాం దేవునికి స్తోత్రం మహిమ ఘనతకు అర్హుడవు హల్లెలూయా దేవునికి స్తోత్రం మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త మోక్తిదాత సృష్టికర్త మోక్తిదాత మస్తుతులకు పాత్రుడా ఆరాధనానికే మన్నాను కొరిపించినావు బండ నుండి నిలిచినావు మన్నాను కొరిపించినావు బండ నుండి నిలిచినావు యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును ఆరాధనా స్తుతి ఆరాధనానికే
వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా స్వాప స్వస్థపరచును, యెహోవా రాఫ స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనానికే మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త మోక్తిదాత, సృష్టికర్త మోక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధనానికే హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతులకు పాత్రుడైన గొప్ప దేవా, నీ యొక్క నామమునకు వందనములు. అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడా, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడు అయినవాడా, మా మంచి కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి, నీకు వందనాలు మా తండ్రి. మన్నాను కురిపించిన వాడా, నీకే స్తోత్రములు. 40 సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజలను మా తండ్రి మీ పరలోక మన్నాతో పోషించిన దేవా, నీకే స్తోత్రములు. బండి నుండి నీళ్ళను రప్పించిన ప్రభా, వారి దాహమును తీర్చిన దేవా, నీకే వందనములు. నజరేయుడా, నీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు మా ప్రభా. హల్లెలూయా. ఈరోజు నీ దక్షిణ హస్తమును చాపండి నాయన. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టండి మా ప్రభా, నీ మహిమార్థమై ఆశీర్వదించండి. యెహోవా రాఫా, నీకు వందనాలు మా తండ్రి, స్తోత్రం. ఏక బైబిల్ స్టడీలో ఆది నుండి అంతం వరకు మీ మహిమార్థమై జరిపించుకోండి మా ప్రభా. మీ దాసులను మీ సెలవు చాటున మరుగుపరుచుకొని ఈరోజు మా కొరకు దాచి ఉంచిన పరలోకమన్న మా మీద కురిపించి ప్రతి విషయంలో ఘనతమై మా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం బైబిల్స్లోకి వెళ్ళబోతుంటున్నామండి. మీ బైబిల్స్ అట్లాగే మీ నోట్బుక్స్ రెడీగా పెట్టుకున్నట్లయితే కన పాస్టర్ పాని ఈరోజు వాక్య పరిచయం చేయబోతుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందరం కూడా ప్రార్థన పూర్వకంగా వాక్యం విని మన ఆత్మీయ జీవితాలు మనం కట్టుకుందాం. దేవుడు మేము దీవించునుగాక. హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో మరి బైబిల్ స్టడీ కార్యక్రమానికి ప్రాముఖ్యంగా కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామం పేరిట తెలుగు పెంతెకొస్తు సంఘం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన కాలమంతా కూడా దేవుడు తన రెక్కల చాటున మనందరినీ కూడా భద్రపరిచి క్షేమంగా సురక్షితంగా ఉంచి మరి ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలోకి నడిపించినటువంటి విధానాన్ని బట్టి దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇంతవరకు ఆరాధనలో దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించాడు. మరి ప్రాముఖ్యమైన సమయంలో కొద్దిసేపు మనం బైబిల్ స్టడీలో కొనసాగుదాం. దైవ గ్రంథాలు కనుక ఉన్నట్లయితే మనందరం కూడా అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనిక పట్టణంలో ఉన్నటువంటి సంఘమునకు రాసినటువంటి పత్రిక, తెస్సలోనికకు రాసినటువంటి మొదటి పత్రిక. గత కాలంలో మొదటి అధ్యాయం మనం ధ్యానించాం. 2వ అధ్యాయంలో మొదటి 4 వాక్యాలు మనం ధ్యానించుకున్నాం. మరి దేవుని చిత్తమైతే ఈరోజు 5వ వాక్యం దగ్గర నుంచి 10వ వాక్యం వరకు ఉన్నటువంటి విశిష్టమైన అంశాలను మనం ఈ రాత్రికాల సమయంలో ధ్యానించుకుందాం. ప్రాముఖ్యంగా ఒక వాక్యం చదువుకొని మనం ప్రార్థనలో కొనసాగుదాం. పౌలు తెస్సలోనిక సంఘమునకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం నేను చదువుతాను. జాగ్రత్తగా గమనించి ప్రార్థించుకొని మన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మీరు ఎరిగి ఉన్నట్లు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను
ఎన్నడను వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. ప్రార్థన చేసుకుందాం. వాక్య స్వరూపి యేసయ్య, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. అద్భుతకరుడ, ఈ రాత్రికాల సమయంలో ఆశ్చర్య రీతిలో మమ్మల్ని అందరినీ సన్నిధిలోకి తీసుకుని వచ్చారు, దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నీ వాక్య ధ్యానంలో తండ్రి మీరు మాకు తోడుగా ఉండండి. నన్ను నేను సిలువు చాటును మరుగుపరుచుకోండి తండ్రి. నీకే వందనాలు యేసయ్య. నేను కాదు తండ్రి, మీరు మాట్లాడండి. నీ వాక్యం అయితే తండ్రి మీరు మాట్లాడితే యేసయ్య మేము బ్రతకగలము తండ్రి. స్తోత్రం రాజా. వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల హృదయాల్లో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వాక్యం అర్థం చేసుకుని తండ్రి దానిలోని మర్మములు తండ్రి మేము అన్వయించుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని, అన్ని విషయాల్లో తండ్రి నీ కృపాన్ని కాపుదల మాకు దయచేసి ఈ కార్యక్రమం ఆది నుంచి అంత వరకు నీ మహిమార్థమే మీరు జరిగించుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. రెండవ అధ్యాయంలో గడిచిన వాక్యంలో మనము ధ్యానించుకున్నటువంటి ప్రాముఖ్యమైన అంశాలు క్లుప్తంగా ఒకసారి మరొకసారి మనం చూసుకుందాం. రెండవ అధ్యాయము మొదటి నుంచి ఈ నాలుగు వాక్యాలు మనం ధ్యానించుకుందాం. ఈ నాలుగు వాక్యాల్లో ధ్యానించుకున్నటువంటి వాక్యాల్లో పౌలు అంటున్నాడు తెస్సలోనిక సంఘంతో, మా ప్రయాసము లేదంటే మా ప్రవేశము వ్యర్థము కాలేదు. ఏ పని నిమిత్తమైతే మేము తెస్సలోనిక ప్రాంతానికి వచ్చామో ఆ పనిని సంపూర్ణం చేశామని చెప్తూ, శ్రమ పొందినప్పటికీ అవమానం పొందినప్పటికీ అంతకుముందు ఫిలిప్పు ప్రాంతంలో పోరాటంలో దేవుని సువార్త విషయంలో దేవుని యొక్క కృపను బట్టి మీ ప్రాంతంలో మేము సువార్త చేయగలిగాం, ఏ విషయంలోనూ భయపడకుండా ధైర్యంగా మేము సువార్త చేశామని చెప్తూ, మా బోధ మనుషుల కోసం కాక మోసకరమైన బోధ కాక ఏ ప్రతిఫలము మేము ఆశింపకుండా దేవునిని సంతోషపెట్టే బోధ మేము చేశాము గడిచిన కాలంలో అని చెప్పి పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అన్ని విషయాలను బట్టి దేవుడు మమ్మల్ని యోగ్యులని ఎంచుకున్నాడు అని కూడా పౌలు చెప్తూ ఉన్నాడు. దేవుని చేత యోగ్యులమని ఎంచబడిన వారమై ఉన్నాము మేము అని చెప్పి పౌలు అక్కడ స్పష్టంగా మొదటి నాలుగు వాక్యాల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఐదవ వాక్యం నుంచి పదవ వాక్యం వరకు మనం చూసుకున్నట్లయితే దీన్ని మనం మూడు నాలుగు భాగాలుగా విభజించుకొని ధ్యానిద్దాం. మొదటి భాగంగా పౌలు మనం చదువుకున్నటువంటి వాక్యము ఐదవ వాక్యము సెలవిస్తుంది. మొదటి భాగముగా పౌలు అంటూ ఉన్నాడు, మేము ఇచ్చకపు మాటలనైనను మాట్లాడకుండా ధనాపేక్ష అనేది లేకుండా మేము మీ దగ్గర సేవ చేశాము అని చెప్పి చెప్తూ, మేము చేసినటువంటి సేవకి లేదంటే ఏ విధంగా మేము మీ దగ్గర ప్రవర్తించాము, ఏ విధంగా యోగ్యులమయ్యాము, ఏ విధంగా మీ మధ్యలో మేము చేసినటువంటి సువార్త పరిచర్య ఉందో దానంతటికీ కూడా దేవుడే సాక్షి అని చెప్పి పౌలు చాలా స్పష్టంగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మా సేవకు లేదంటే మేము చేసినటువంటి పనికి మనుషుల సాక్ష్యము నాకు అవసరం లేదు, లేదంటే మనుషుల యొక్క మెప్పు నాకు అవసరం లేదు. నేనేదైతే పని చేశానో ఆ పనంతటికి మీద దేవుడే నాకు సాక్షిగా ఉంటాడు అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. అంటే నేను చేసినటువంటి పని ఎవరికి భయపడుతూ నేను చేశాను, ఎవరిని నా మనసులో ఉంచుకొని నేను చేశాను, ఎవరి కొరకు నేను చేశాను అని చెప్పి పౌలు చెప్తున్నాడు. అంటే దేవుని కొరకే నేను చేశాను, కాబట్టి నాకు మీ యొక్క సాక్ష్యం నాకు అవసరం లేదు, నాకు దేవుడే సాక్షిగా ఉంటాడు అని చెప్పి పౌలు ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. రెండు ప్రాముఖ్యమైన విషయాలు పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మొదటి విషయము, మేము చేసినటువంటి సువార్త సేవలో ఎటువంటి ఇచ్చకపు మాటలు మేము మాట్లాడలేదు. అంటే మా సువార్త చాలా ఖండితముగా ఉంది, చాలా స్పష్టంగా ఉంది. ఎక్కడైతే చెడు జరుగుతుందో ఆ చెడుని మేము ఖండించాం, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని ఎత్తి చూపాం. ఎవరికీ కూడా భయపడకుండా ఇతరులను సంతోషపెట్టే మాటలు ఏమీ కూడా మేము మాట్లాడకుండా నా సువార్త సేవ చేశాము, మేము సువార్త సేవ చేశాము అని చెప్పి పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. స్వలాభం నాకంటూ ఏమీ లేదు, ధనాపేక్ష ధనము మీద ఆసక్తి నాకేమీ లేదు, ప్రతిఫలం ఆశించి లేదంటే ఏదన్నా మనకి వస్తుంది అని చెప్పి నేను ఆశించి ఈ సేవ నేను చేయలేదు అని చెప్పి పౌలు చాలా చక్కగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు.
సహజంగా మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఏ సువార్త సేవకుడైనా సరే, ఏ సేవకుడైనా సరే, వారి యొక్క సేవ అభివృద్ధి చెందాలి అంటే రెండు విషయాలకి దూరంగా ఉండాలి. ఒకటి ముఖస్తుతి చేయటం, రెండోది ధనం మీద ఆపేక్ష కలిగి ఉండటం. ఈ రెండింటికి గనక దూరంగా ఉంటే పౌలు వలె వారు కూడా ధైర్యంగా ఏమని చెప్పగలరంటే, మేము చేసినటువంటి సేవకి దేవుడే మాకు సాక్షి అని చెప్పే శక్తి మనందరికీ కూడా వస్తుంది. ఖచ్చితంగా పౌలు మాట్లాడేవాడు, స్పష్టంగా మాట్లాడేవాడు. ఏ సంఘంలో అన్యాయం జరిగినా కానీ ధైర్యంగా వాళ్ళకి పత్రికలు వ్రాస్తూ వాళ్ళతో మాట్లాడుతూ, మీ ఇక్కడ జరుగుతుంది అన్యాయం, ఇలా చేయకూడదు అని చెప్పి ఖండించేవాడు, హెచ్చరించేవాడు కూడా. దానిని బట్టే పౌలు అంటున్నాడు, నేను ఏ విషయంలో కూడా రాజీ పడకుండా దేవుడు ఏదైతే సువార్తని బోధించమని చెప్పాడో ఆ సువార్తని స్పష్టంగా నేను చెప్పగలిగాను. సహజంగా సువార్త పరిచారకులు లేదంటే సువార్తని బోధించే వాళ్ళు వాక్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు దివ్యలతో పాటు వాక్యం ఏ విషయాల్లో మనల్ని హెచ్చరిస్తుందో ఆ విషయాల్లో కూడా పౌలు జాగ్రత్త తీసుకున్నాడు. ఆ విషయాలు కూడా బోధించేవాడు, వాక్యాన్ని ఎత్తిచూపి వాళ్ళకి బోధించేవాడు, ధర్మశాస్త్రాన్ని ఎత్తిచూపి వాళ్ళకి బోధించేవాడు. అయ్యా మీరు ఇట్లా చేయకూడదు, అమ్మ మీరు ఇట్లా చేయకూడదు, ఇవి మంచిది కాదు, ఇలా చేస్తే మనము దేవుని దృష్టిలో దోషులుగా నిలబడాల్సి వస్తుంది అని చెప్పి ఖండితంగా పౌలు బోధించేవాడు. బాప్తిజం ఇచ్చేటటువంటి యోహాను కూడా అటువంటి బోధే మనకు కనపడుతూ ఉంది. లూకాసు వార్తలో ప్రాముఖ్యంగా చూసినట్లయితే 3వ అధ్యాయంలో 2 వాక్యాలు మనం చదువుకొని ముందుకు వెళ్దాం. బాప్తిజం ఇచ్చినటువంటి యోహాను ఎప్పుడైతే బాప్తిజం ఇస్తూ ఉన్నాడో ఆ కాలంలో చాలా ఎక్కువ మంది జనులు, లేదంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది గొప్ప జన సమూహము అంటే ఎక్కువ మంది జనం ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. ఆయన దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు రక్షణ పొందుకోవడానికి, బాప్తిజం తీసుకోవడానికి ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆయన వాళ్ళని హెచ్చరించేవాడు, హెచ్చరించి ఖండితంగా వాళ్ళతో మాట్లాడినట్టుగా మనకు కనబడుతూ ఉంది. లూకాసు వార్త 3వ అధ్యాయము 7వ వాక్యంలో ఏమని రాయబడింది అంటే, యోహాను ఈ విధంగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. లూకాసు వార్త 3వ అధ్యాయం 7వ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. అతడు తన చేత బాప్తిజం పొందవచ్చిన జన సమూహములను చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని చెప్పి వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటారు. ఎలా మీరు రియలైజ్ అయ్యారు, ఏ విధంగా మీకు ఆ యొక్క బుద్ధి అనేది వచ్చింది, రాబో ఉగ్రత గురించి ఈ సర్ప సంతానానికి చెప్పినటువంటి వ్యక్తి ఎవరు, వారి హృదయాలు ఎలా మారాయి అని చెప్పి పౌలు వాళ్ళని గద్దించి మాట్లాడుతూ ఉంటాడు. అదేవిధంగా ఇంకొక మాట కూడా బాప్తిజం ఇచ్చి యోహాను చెప్తూ ఉన్నాడు. అదే అధ్యాయంలో 9వ వాక్యం ఒకసారి చూద్దాం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పిన వాళ్ళకి స్పష్టంగా చెప్తున్నాడు, అయ్యా మీరు గనక రక్షణలోకి రాకుండా ఉన్నట్లయితే, రక్షణ గనక మీరు పొందకుండా ఉన్నట్లయితే మీరు నరికివేయబడి అగ్నిలో వేయబడతారు అని చెప్పి చాలా స్పష్టంగా బాప్తిజం ఇచ్చి యోహాను ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. పౌలు చేసినటువంటి బోధ కూడా ఇతరులను మభ్యపట్టే బోధ ఆయన ఎప్పుడూ చేయలేదు. ఎవరి దగ్గర నుంచైనా ప్రతిఫలం రావాలి అనే ఆశతో ఆయన బోధ చేయలేదు. ఖండితంగా ఆయన బోధ చేశాడు. దానిని బట్టే పౌలు అంటున్నాడు, నేను చేసినటువంటి ఈ సువార్తకి, లేదంటే మేము చేసినటువంటి ఈ సేవకి మా మీద ఎవరు సాక్ష్యంగా ఉంటారని చెప్తున్నాడంటే, దేవుడే మాకు సాక్ష్యముగా ఉంటాడు, దేవుడే మాకు సాక్ష్యం. యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా యోహాను సువార్త 8వ అధ్యాయం 18వ వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. ధర్మశాస్త్ర ప్రకారము ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యం అంటారు కదా. ధర్మశాస్త్రం ప్రకారం ఇద్దరు మనుషులు ఏదైనా ఒక విషయాన్ని ధృవీకరిస్తే ఇద్దరు ధృవీకరించాలి. ధృవీకరించినప్పుడు ఆ యొక్క విషయము సత్యము అని చెప్పి చెప్పబడుతుంది కదా. యోహాను సువార్త 8వ అధ్యాయం 18వ వాక్యంలో ప్రభువుల వారు అంటున్నారు, నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకున్న వాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని చెప్పి ప్రభువుల వారు మాట్లాడుతున్నారు. నేను మాత్రమే కాదు కానీ
నన్ను పంపినటువంటి తండ్రి కూడా నా విషయంలో సాక్ష్యం ఇస్తూ ఉన్నారు అని చెప్పి ప్రభువు వారు మాట్లాడినట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. పౌలు కూడా అదే విషయం చెప్తున్నాడు, నాకు దేవుడే సాక్షి. ఇదే అధ్యాయంలో 10వ వాక్యము 2వ మొదటి తెస్సలోనికి రాసినటువంటి అపొస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఏమని రాయబడిందంటే, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడే సాక్షి అంట. అంటే మేము ప్రవర్తించినటువంటి ప్రవర్తన మీ ఎదుట మేము చూపినటువంటి అనింద్యత, అంటే నింద అనేది మా మీద లేకుండా, నింద మా మీదకి రాకుండా భక్తితోనూ నీతితోనూ ఏ విధంగా ప్రవర్తించామో దానికి మీతో పాటు దేవుడు కూడా సాక్షే అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి పౌలు కొరింథీ సంఘంతో ఈ విధంగా తెలుపుతూ ఉన్నాడు, తెస్సలోనికా సంఘంతో. తెస్సలోనికా సంఘమా, నేను మీ మధ్య ప్రవర్తించినటువంటి ప్రవర్తన కానీ, నేను చేసినటువంటి సువార్త కానీ, నేను మాట్లాడినటువంటి మాటలు కానీ ఏ విషయంలో నింద అనేది లేకుండా అనింద్యముగా మీ మధ్య నేను ప్రవర్తించాను, దానికి దేవుడే సాక్షి అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. అంటే అంత వినయముగా పౌలు ఇక్కడ వాళ్ళకి వినవించుకుంటూ ఉన్నాడు, అంత వినయముగా వాళ్ళ మధ్యలో పౌలు ప్రవర్తించినట్లుగా మనకి ఈ పత్రికలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మేము అపోస్తులము కదా, మాకు అధికారం ఉంది కదా అని చెప్పి పౌలు అధికారం చూపినట్లుగా ఇక్కడెక్కడా కూడా మనకి కనిపించదు. అదే విషయం పౌలు స్పష్టంగా ఆ సంఘంతో మాట్లాడుతూ అంటూ ఉంటారు, మేము అపోస్తులమైనటువంటి మేము మీ మీద ఎటువంటి అధికారము మేము చూపలేదు అని చెప్పి పౌలు స్పష్టంగా సంఘంతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆ విధంగా అధికారం మీ మీద చూపకుండా నేను కానీ, అంటే పౌలు కానీ, సిల్వా కానీ, తిమోతి కానీ, అపోస్తులమైనటువంటి మేము మీ మీద ఎటువంటి అధికారము మేము చూపలేదు, చూపకుండా మీ మీద లేదంటే మీ మధ్య మేము సాధువులమై నివసించి సాధువులమై మీ మధ్య మేము సేవ చేశాము అని చెప్పి పౌలు తర్వాత 2వ భాగంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. తల్లి ఏ విధంగా బిడ్డలను గౌరవిస్తుందో, తల్లి ఏ విధంగా బిడ్డల్ని ఆరాధిస్తుందో, తల్లి బిడ్డల యొక్క ఎటువంటి ప్రేమను చూపుతుందో, అటువంటి ప్రేమను చూపుతూ అటువంటి బాంధవ్యము కలిగి అటువంటి గౌరవం మీ మీద మాకు ఉండి మీ మధ్య మేము సాధువులమై నివసించాము అని చెప్పి పౌలు 2వ భాగంలో ఆయన మాట్లాడుతున్నారు. మీ దగ్గర నుంచి ఎటువంటి ఘనత నేను కోరుకోలేదు, మీ దగ్గర నుంచి ఎటువంటి ప్రతిఫలము నేను ఆశించలేదు, మీ వద్ద నుండి ఎటువంటి సహాయమునే నేను యాచించలేదు, పైగా మీ మధ్య నిందారహితముగా తల్లి ఏ విధంగా అయితే సంయమించు తల్లి బిడ్డల్ని ఏ విధంగా అయితే గౌరవిస్తుందో ఆ విధంగా నేను మిమ్మల్ని గౌరవించాను అని చెప్పి పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా తెస్సలోనికా సంఘంలో ఉన్నటువంటి బిడ్డల మీద లేదంటే ఆయన సువార్త సేవ చేసినటువంటి సమయంలో వారి మీద అధికారము చూపించలేదు అని చెప్పి పౌలు చెప్తున్నాడు. పౌలు అపోస్తలుడు కదా, అపోస్తలుడు అంటే అర్థము పంపబడినవాడు అని చెప్పి అర్థం. అయితే ఈ అపోస్తలులకి అధికారము ఉంటుంది, అధికారం ఇవ్వబడి ఉంటుంది, కాబట్టి వాళ్ళు అధికారము చూపించేవారిగా వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. కానీ పౌలు అంటూ ఉన్నాడు, నేను అపోస్తులమని చెప్పి మీ మీద ఎటువంటి అధికారము నేను చేయలేదు. మొదటి కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం పౌలు కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయంలో మొదటి 2 వాక్యాలు నేను చదువుతాను, జాగ్రత్తగా గమనిద్దాం. నేను స్వతంత్రుడిని కానా, నేను అపోస్తలుడిని కానా, మన ప్రభు అయిన యేసుని నేను చూడలేదా? ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా? ఇతరులకు నేను అపోస్తలుడును కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలుడినై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా అని చెప్పి పౌలు కొరింథీ సంఘంతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నేను దేవుని ద్వారా ఎన్నుకొనబడ్డాను అని చెప్పి పత్రికల్లో మొదటి వాక్యంలో పరిచయ వాక్యంలో పౌలు రాస్తూ ఉంటాడు. మనుషుల చేత నేను ఏర్పరచబడలేదు, కానీ నేను ఎవరి చేత ఏర్పరచబడ్డాను?
దేవుని చేత ఏర్పరచబడ్డాను, అపోస్తలుడిగా పిలువబడ్డానని చెప్పి పౌలు మాట్లాడుతూ ఉంటాడు. పౌలు అపోస్తలుడిగా ఉన్నాడు అంటే ఆయనకి అధికారం ఇవ్వబడి ఉంది. పేతురు యోహాన్కి ఎటువంటి అధికారం ఉందో ఆ రోజుల్లో యెరూషలేము ప్రాంతంలో వారు ఎటువంటి అధికారాన్ని కలిగి ఉన్నారో, లేదంటే అపోస్తలుగా ఉన్నటువంటి వారు ఎటువంటి అధికారాన్ని కలిగి ఉన్నారో, అటువంటి అధికారమే నాకు ఉంది. నేను అపోస్తలుడనే, అపోస్తలుడిని కానా? నేను ప్రభువుని చూశాను, ప్రభువు చేత ఎన్నుకోబడ్డాను, మీ మధ్య నేను అపోస్తలుడిగా మీరందరూ నన్ను ఎన్నుకున్నారు. అటువంటి అధికారం నాకు ఉన్నప్పటికీ కూడా నీ అధికారాన్ని మీ దగ్గర ఎప్పుడు కూడా చూపించలేదని చెప్పి పౌలు చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడు. అటువంటి అధికారాన్ని వదిలిపెట్టి నేను ఏ విధంగా అయితే తల్లి బిడ్డల్ని గౌరవిస్తుందో ఆ విధంగా నేను మిమ్మల్ని గౌరవించాను, ఆ విధంగా నేను మిమ్మల్ని ఆదరించాను, అదే విధంగా మీ మధ్య నేను సేవ చేశానని చెప్పి పౌలు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనే 9వ అధ్యాయంలో ఇంతకుముందు చదువుకున్నటువంటి అదే అధ్యాయంలో మొదటి కొరింథీయులు 9వ అధ్యాయము 5వ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. పౌలు ఈ విధంగా అంటున్నాడు, తక్కిన అపోస్తలుల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను, విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా అని చెప్పి పౌలు ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘంతో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. అధికారం మాకు లేదా? అపోస్తలుడిగా ఎంచబడ్డామే, అపోస్తలుగా ఎన్నుకోబడ్డామే. అపోస్తలు అంటే పంపబడిన వారిని అర్థం కదా, కానీ మాకు అధికారం ఉంది, పరిచర్య చేసే బాధ్యత కూడా దేవుడు నాకు అప్పగించాడు అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ మీ మధ్య నేను సాధువులమై ఉన్నాను, పసిపిల్లల వలె సాధు మనస్సు కలిగి మీ మధ్య నేను జీవించాను, అలాగే ఉన్నానని చెప్పి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం కూడా ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడు యెషయాతో మాట్లాడుతూ అంటూ ఉన్నారు, ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఒక తల్లి బిడ్డను ఏ విధంగా అయితే ఆదరిస్తుందో ఆ విధంగా దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆదరిస్తాను. పౌలు అంటున్నాడు, పాలిచ్చి పెంచినటువంటి తల్లి తన బిడ్డల్ని ఏ విధంగా గౌరవిస్తుందో అటువంటి గౌరవం నేను మీ మీద చూపించాను, అటువంటి ప్రేమ నేను మీకు కనపరిచాను, అటువంటి ప్రేమతోనే మీ మధ్య నేను మెలిగాను, సాధువుగా ఉన్నాము మేమందరము కూడా అని చెప్పి పౌలు ఈ 2వ భాగంలో ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒక మంచి నాయకుని వలె పౌలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాడు. తాను సన్మార్గంలో నడుస్తూ తనతో ఉన్నటువంటి వారిని కానీ, అపోస్తలుల శిష్యుల్ని కానీ, లేదంటే విశ్వాసుల్ని కానీ అదే మార్గంలో ఆయన నడిపించినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. దీనిని బట్టి పౌలు ఈ విధంగా సమర్పణ జీవితం కలిగి ఉన్నాడు. పౌలుకి ఇతర సేవకులకి ఒక ప్రాముఖ్యమైన వ్యత్యాసం ఏమిటి అంటే, పౌలు అపోస్తలుడు అయినప్పటికీ కూడా అధికారం చూపకుండా తనని తాను దేవునికి సమర్పించుకున్నాడు. మిగతా వాళ్ళు సమర్పించుకోలేదా అంటే అందరూ సమర్పించుకున్నటువంటి వారే. అయినప్పటికీ పౌలుకి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి ఆ ప్రత్యేకత మనం చూద్దాం. పౌలుకి ఉన్నటువంటి ప్రత్యేకత సహజంగా మనం గమనించినట్లయితే, పౌలు అన్యుల మధ్య సువార్త చేయాలి అని చెప్పి ఎన్నుకోబడ్డాడు. పౌలు సువార్త సేవలో ఎవరి దగ్గర ఏమీ యాచించకుండా సేవ చేశానని చెప్పి చాలా చోట్ల పౌలు మాట్లాడతాడు. నేను కష్టపడి పనిచేశాను, నేను ఎవరి దగ్గర ఏమీ యాచించలేదు, మిమ్మల్ని అంత ప్రేమతో నేను కష్టపడి నా సొంతగా నేను పని చేసుకొని నేను ఆర్జించుకొని దానితో పోషణ చేసుకుంటూ మీ మధ్య నేను సువార్త సేవ చేశాను, తల్లి వలే మీకు మిమ్మల్ని ప్రేమించాను అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ పౌలుకున్నటువంటి ప్రత్యేకతలు. 3వ భాగంలో చూసుకున్నట్లయితే మనం పౌలు అంటూ ఉన్నాడు, నేను నా ప్రాణము ఇచ్చేంతగా మిమ్మల్ని ప్రేమించి నన్ను నేను సమర్పించుకున్నాను ఈ సేవ కోసం అని చెప్పి పౌలు మాట్లాడుతూ ఉంటాడు. సొంత ప్రాణము పెట్టేంతగా నేను మిమ్మల్ని ప్రేమించానని చెప్పి పౌలు మాట్లాడుతుంటాడు. ప్రభుల వారు కూడా ఈ లోకానికి వచ్చి తన గొర్రెల్ని తన పేరుతో గొర్రెల్ని పేరు పెట్టి పిలుచుకొని తన సొంత ప్రాణాన్ని సిలువ మీద ఆయన పెట్టి రక్షించుకున్నాడు ప్రభుల వారు. పౌలు అంటూ ఉన్నాడు, నా సొంత ప్రాణము పెట్టేంతగా మేము మీ మధ్య నేను నిలబడి ఉన్నాను అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. పౌలుకి ఎన్నో ఆపదలు వచ్చినాయి తన సువార్త ప్రయాణంలో, లేదంటే తన సువార్త దండయాత్రలో చాలాసార్లు చాలా ప్రమాదాలను ఎదుర్కొన్నాడు.
ఒక ప్రమాదాన్ని చూసి ఆయన భయపడి వెనుకడుగు వేయల, ఒక ప్రమాదాన్ని చూసి భయపడి ఆయన తప్పు పక్కకి తప్పుకోల. దేవుడు ఏదైతే బాధ్యత అప్పగించాడో ఆ బాధ్యత కోసమే పౌలు నిలబడ్డాడు. ఎంతవరకు నిలబడ్డాడు అంటే తన ప్రాణాన్ని పెట్టేంత వరకు కూడా ఆయన నిలబడ్డాడు. దేనికోసం? దేవుని సువార్త కోసం. ఎవరినైతే ఆయన ప్రేమిస్తూ ఉన్నారో వారి కోసం తన సొంత ప్రాణాన్ని కూడా పెట్టడానికి పౌలు వెనుదీయలేదు. హల్లెలూయా. అదేమాట మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. దాన్ని బట్టే పౌలు ఈ విధంగా అంటూ ఉన్నారు. హల్లెలూయా. పౌలు ఈ విధంగా ఆయన మాట్లాడుతున్నారు. ఏమనంటే, మేము మీ మధ్య నా ప్రాణము సొంత ప్రాణము పెట్టేంతగా మీ మధ్య నేను నిలబడి ఉన్నాను, మీ మధ్యలో నేను సేవ చేస్తున్నాను అని చెప్పి పౌలు మాట్లాడుతున్నారు. చూడండి, అపోస్తుల కార్యంలో కూడా 18వ అధ్యాయము 3వ వాక్యంలో మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 3వ వాక్యం, అపోస్తున్నటువంటి పౌలు ఏథెన్స్లో నుండి బయలుదేరి కొరింథీకి వచ్చినప్పుడు అక్కడ పొంతు వంశీయుడైన అకుల అని ఒక యూదుని, అదేవిధంగా ప్రిస్కిల్లా అని ఆయన కలుసుకున్నట్లుగా మనకి వాక్యంలో స్పష్టంగా కనబడుతుంది. అయితే వారు వృత్తిపరంగా డేరాలు కుట్టుకునేవాళ్ళు కాబట్టి పౌలు కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయి వాళ్ళతో పాటు కలిసి ఆయన పని చేయుచుండెను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కలిసి పని చేయుచుండెను పౌల, నువ్వెందుకు కలిసి పనిచేస్తున్నావు వాళ్ళతో పాటు అంటే, అయ్యా నా పోషణకు నాకు కావాలి కదా, ఏ అకులో ప్రిస్కిల్లా నిన్ను పోషించలేరా, నువ్వు సువార్తికుడివే కదా, సువార్త సేవ చేస్తున్నావు కదా, మరి ఎవరు పోషించలేరా నిన్ను అంటే, పౌలు అంటే నేను నేను సమర్పించుకున్నాను ఆ విధంగా. ఏ విధంగా సమర్పించుకున్నావు? ఎవరి దగ్గర ఏమి యాచించకుండా నేను సేవ చేయాలని చెప్పి కష్టించి పనిచేసి నన్ను నేను సమర్పించుకున్నాను. అది పౌలు యొక్క స్వీయ సమర్పణ, తనకు తానుగా ఆ విధంగా సమర్పించుకున్నాడు. అపోస్తలుడు అధికారం ఉంది, సువార్తికుడు అధికారం ఉంది, తన పోషణ నిమిత్తము ఇంత ఉన్నప్పటికీ కూడా సమర్పించుకొని పోషణ నిమిత్తం ఏం చేసేవాడు అంటే కష్టించి పనిచేసేవాడు. రాత్రి పగళ్ళు కష్టించి పనిచేసేవాడు. పగలంతా సువార్త చేస్తే రాత్రి కష్టపడి పనిచేసుకొని తన పోషణ తాను చూసుకున్నాను అని చెప్పి పౌలు చాలా స్పష్టంగా థెస్సలొనికా సంఘంతో ఆయన మాట్లాడుతూ ఉంటారు. మరి పౌలు ఈ మాట మాట్లాడింది అందరిని గురించా అంటే కాదు. సువార్తికులు మరి ఈ విధంగా కష్టపడి పనిచేసి వాళ్ళ పోషణ వాళ్ళు చూసుకోవాలా అంటే పౌలు చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేనైతే ఆ విధంగా చేశాను, నేను నన్ను దేవునికి నేను సమర్పించుకున్నాను, సమర్పణ జీవితం కలిగి ఉన్నాను అని చెప్పి పౌలు మాట్లాడుతూ కొరింథీ సంఘంతో మాట్లాడుతూ చక్కని మాట మాట్లాడుతున్నాడు. చూడండి అక్కడ మొదటి కొరింథీలు అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం, మొదటి కొరింథీలు 9వ అధ్యాయం, జాగ్రత్తగా గమనిద్దాం. 9వ అధ్యాయం 9వ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. కళ్ళెము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా అని చెప్పి తర్వాత భాగంలో చూసినట్లయితే మనకి ఆయన ఎడ్ల కోసం ఈ విధంగా మాట్లాడి ఉన్నారా అని చెప్పి పౌలు ప్రశ్నిస్తూ ఎవరైతే సువార్త ప్రకటిస్తూ ఉంటారో, సువార్త సేవ చేస్తూ ఉంటారో వారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు అని చెప్పి తర్వాత వాక్యంలో 14వ వాక్యంలో పౌలు మాట్లాడుతూ ఉన్నారు. అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. సువార్త చెప్పేవారు సువార్త ద్వారా బ్రతకాలి, జీవించాలని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. కళ్ళెము దున్నుతున్నటువంటి ఎద్దు మూతికి చిక్కం ఎందుకు కట్టకూడదు అని చెప్పి మనం ఆలోచించినట్లయితే, అది దేనికోసం ఆ కళ్ళెము తొక్కుతుంది అంటే దానిలోంచి ఏదో ఫలం తనకు రావాలనే ఆశతోనే కళ్ళెము తొక్కుతుంది. దున్నువాడు ఆశతోనే పొలము దున్నుతాడు కదా, పంట పొలం దున్నేవాడు ఆశతోనే పొలం దున్నుతాడు. అదేవిధంగా ఆ పంట కూర్చేవారు కానీ కళ్ళెము తొక్కేవారు కానీ పంటలో పాలు పంపు పొందుకోవాలనే ఆశతోనే వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు, ఆశతోనే ఆ పని చేస్తూ ఉంటారు. అదేమాట ఇదే అధ్యాయంలో పౌలు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే 15వ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. దానికి ముందున్నటువంటి వాక్యం అలాగున సువార్త ప్రచురించి వారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనిని నేను వినియోగించుకునలేదు, మీరు నా ఎడల ఇలాగున జరుపవలనని ఈ సంగతులు వ్రాయను లేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్ధకము చేయటం కంటే నాకు మరణమే మేలు అని చెప్పి
పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, దున్నేవాడు వాక్యం ఉంటుంది, దున్నేవాడు ఆశతో పొలం దున్నుతాడు, పంటలో పాలు పొందుకోవాలని చెప్పి త్రొక్కేవాడు త్రొక్కుతూ ఉంటాడు, సువార్తికుడు సువార్త మూలముగా జీవించాలనే ప్రభువు నియమించి ఉన్నాడని చెప్పి పౌలు చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి పౌలు తన స్వీయ సమర్పణ వలన తెసలోనిక సంఘంతో కానీ ఏ సంఘానికి రాసిన అంటాడు, నేను కష్టించి పనిచేశాను, రాత్రులు కష్టపడి పనిచేసుకుని నా పోషణ నేను చూసుకున్నాను అని చెప్పి పౌలు మాట్లాడినప్పటికీ, తెసలోనిక సంఘంకి రాసినటువంటి తెసలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 9వ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా, మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయచు మీకు దేవుని సువార్త మేము ప్రకటించాం. కొరింథి పత్రికలో అంటూ ఉన్నారు పౌలు, అలాగున సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. నేనైతే నా స్వీయ సమర్పణ కానీ ప్రభు నియమం ఏంటి అంటే సువార్త చేసేవాళ్ళు సువార్త ద్వారానే జీవించాలి అని చెప్పేసి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది. తర్వాత, నేను ప్రాణం పెట్టేంతగా నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను, నా సొంత ప్రాణం పెట్టేంతగా నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నానని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. అవును, పౌలు తన సువార్త కోసము లేదంటే తన పరిచర్య కోసము దేవుని కోసము నా సొంత ప్రాణాన్ని నిన్ను పెట్టాను అని చెప్పి పౌలు ఫిలిప్పీ పత్రికలో మాట్లాడతాడు. ఏమనంటే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటాడు. అంటే నేను సేవ బ్రతికి నాకు ఊపిరి ఉన్నంత కాలము, నేను బ్రతికి ఉన్నంత కాలము నేను చేసే పని దేవుని సేవ, క్రీస్తు కోసమే నిలబడతాను, చావైతే నాకు మేలే. దానికోసమే బ్రతుకు మూలముగా అయినా సరే చావు మూలముగా అయినా సరే నేను క్రీస్తుని నా శరీరం ముందు గణపరుస్తాను అని చెప్పి కూడా పౌలు ఫిలిప్పీలతో మాట్లాడుతూ ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే నా ప్రాణము క్రీస్తు, నా బ్రతుకు క్రీస్తు, నా మరణము క్రీస్తు అని చెప్పి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అదేవిధంగా సువార్త, దేవుని సేవ, దానితో పాటు తాను ప్రేమించినటువంటి సంఘం గురించి కూడా నా ప్రాణం పెట్టేంతగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి పౌలు చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. 11వ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. అయితే ఇక్కడ పౌలు తన శరీరమందు క్రీస్తుని గణపరుస్తూ ఉన్నాడు, తన ప్రాణము క్రీస్తు సేవ కోసం ఆయన సమర్పించుకుంటూ, ఏ పని నిమిత్తమైతే ప్రభు పౌలుని పిలుచుకున్నాడో ఆ పిలుపునకు తగినటువంటి పని పౌలు నేను నిర్వర్తిస్తున్నానని చెప్పి ఈ తెస్సలోనిక సంఘంతో ఆయన మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు అక్కడ ఉన్న విశ్వాసులతో కూడా అంటూ ఉన్నాడు, విశ్వాసులారా, నేనైతే నా ప్రాణము పెట్టేంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నా సొంత ప్రాణము మీ కొరకు నేను పెట్టడానికి కూడా ప్రయాసపడుతూ ఉన్నాను. ఫిలిప్పీలో నేను దెబ్బలు తిన్నాను, ఆ దెబ్బలు తిన్నా కానీ ఆ దెబ్బలతోనే వచ్చి మీ మధ్య నేను సేవ చేశాను, దానికి భయపడలేదు. ఎందుకోసమంటే మీ మీద ఉన్నటువంటి ప్రేమ, సువార్త మీద ఉన్నటువంటి ప్రేమ. మీరు ఎంతగా అభివృద్ధి చెందారంటే దేవుని దృష్టిలో దేవునికి ఎల్లప్పుడూ నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను మీ గురించి అని చెప్పి 1వ అధ్యాయంలో పౌలు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అంతగా మీరు ఎదిగారు, అంతగా మీరు మాదిరికరంగా ఉన్నారు, అంతగా మీరు ఈ లోకానికి ఒక దిక్సూచిగా మీరు ఉన్నారు, కాబట్టి మీ కొరకు నేను నా సొంత ప్రాణాన్ని పెట్టాను కూడా నేను వెనుతీయను అని చెప్పి పౌలు ఆ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. 4వ భాగముగా పౌలు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, అక్కడ ఉన్న సంఘంతో పిలుపుకు తగిన నడక మీరు నడవండి అని చెప్పి ఆ సంఘాన్ని మరొకసారి ట్యూన్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళకి త్రిప్పుతూ ఉన్నాడు. నేను ఏ విధంగా అయితే నా పిలుపుకి తగినటువంటి నడక నేను నడిచానో, దేవుడు నన్ను ఎన్నుకున్నటువంటి, నన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి, నాకు ఇచ్చినటువంటి లక్ష్యాలను సాధించడం కోసం నేను నడుస్తూ ఉన్నాను, ఆ లక్ష్యం కోసమే నేను పనిచేస్తూ ఉన్నాను, నా ప్రాణం పోయినా సరే ఆ లక్ష్యం కోసమే నేను పనిచేస్తాను, మీరు కూడా ప్రియ సంఘమా అని చెప్పి ఆ సంఘంతో మాట్లాడుతూ, మీరు కూడా అదే విధంగా నడవాలి అని చెప్పేసి 11వ వాక్యంలో పౌలు వారితో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు చూద్దాం ఒకసారి. తెస్సలోనిక సంఘమును రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యం, తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకునవలనని. దేవుడు మనల్ని పిలుచుకున్నందుకు దానికి 2 ప్రత్యేకమైన కారణాలు ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. దేనికోసమట?
తన రాజ్యానికి మహిమగా మనందరం ఉండాలి అని చెప్పేసి తన రాజ్యమునకు అని చెప్పేసి అదే విధంగా మహిమ కోసం అని చెప్పి రెండు విషయాల్లో ప్రభు మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి ఆ పిలుపుకు తగిన నడక మీరు నడవాలి దేవుని రాజ్యంలోకి చేరాలి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏదైతే దేవుడు ఎలా అయితే నడవమని చెప్తున్నాడో ఆ విధంగా మీరు నడవగలగాలి నడవాలి దేవుని మహిమ కోసం దేవుడు ఏ విధంగా మిమ్మల్ని నడవమన్నాడో ఆ విధంగా మీరు నడవాలి అని చెప్పి అక్కడ ఉన్న సంఘముతో ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు వాళ్ళకి చెప్తూ ఉన్నాడు అయ్యా మీరు మిమ్మల్ని పిలుచుకున్నటువంటి ఏర్పాటు మిమ్మల్ని ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు ప్రత్యేకత ఆయన రాజ్యం కోసం మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మహిమలో ఉండాలని మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు నన్ను దేవుడు కొన్ని పనుల నిమిత్తం ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఆయన ఏదైతే మార్గము చూపించాడో ఆ మార్గంలో నేను నడుస్తున్నాను కాబట్టి మీరు కూడా ఆయన పిలుపుకు తగిన నడక మీరు నడవండి అని చెప్పి తెస్సలోనికే సంఘంతో ఆయన మాట్లాడుతూ తండ్రి ఏ విధంగా బిడ్డల ఎడల బాధ్యత కలిగి ఉంటాడో ఆ విధంగా నేను మీ ఎడల బాధ్యత కలిగి ఉన్నాను అని చెప్పేసి పౌలు మాట్లాడుతూ చెప్తున్నాడు వాళ్ళకి ఎక్కడైతే మిమ్మల్ని హెచ్చరించాలో అక్కడ నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను ఇదే ప్రత్యేకత పౌల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇంతకుముందు మనం చదువుకున్న వాక్యంలో ఇచ్చకపు మాటలు మాట్లాడక అంటే ఎవరినో సంతోష పెట్టాలి అనే మాట మాట్లాడకుండా ఎవరినో మన సులాభం కోసం వాళ్ళు మన వైపు తిప్పుకోవాలనే మాట మాట్లాడకుండా ఎవరిని ఎక్కడ హెచ్చరించాలో అక్కడ హెచ్చరించుచు ఎక్కడ మిమ్మల్ని ధైర్యపరచాలో అక్కడ ధైర్యపరచుచు ఎక్కడ సాక్ష్యం ఇవ్వాలో అక్కడ సాక్ష్యమిస్తూ తండ్రి బిడ్డల ఎడల ఉన్నటువంటి బాధ్యత ఒక తండ్రికి బిడ్డల ఎడల ఏం బాధ్యత ఉండాలి కుమారుడు లేదా కుమార్తె బిడ్డ దారి తప్పిపోతూ ఉంటే మార్గం తప్పిపోతూ ఉంటే హెచ్చరించాల్సిన బాధ్యత తండ్రిది వాణ్ణి సరైన మార్గంలో నిలబెట్టాల్సిన బాధ్యత తండ్రిది అదేవిధంగా ఎక్కడైతే పిల్లలు బిడ్డలు పడిపోతూ ఉంటారో వాళ్ళని లేవనెత్తి ధైర్యపరచాల్సిన బాధ్యత కూడా తండ్రికి ఉంటుంది కదా మన బిడ్డలు ఎక్కడైతే వాళ్ళు అధైర్యపడుతూ ఉంటారో ఆ సమయంలో వాళ్ళకి మనం ధైర్యాన్ని ఇస్తాం నీకేం భయం లేదు నేనున్నాను నువ్వు ముందున్నాడు నీకేం భయం లేదు ఇదైతే ఏదైతే అది అయింది ముందుకున్నాడు అని చెప్పి ధైర్యపరుస్తూ ఉంటాం ఎక్కడైతే పిల్లల్ని గద్దించాలో హెచ్చరించాలో సరైన మార్గంలోకి తీసుకుని రావాలో ఆ యొక్క విషయాల్లో వాళ్ళని సరైన మార్గంలో పెడుతూ ఉంటాం పౌలు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే మీరు ప్రభు పిలుపుకు తగిన నడకన మీరు నడవండి నేనైతే తండ్రి బిడ్డల ఎడల ఎటువంటి బాధ్యత కలిగి ఉంటాడో అటువంటి బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను ఎట్లా నిర్వర్తిస్తున్నావు అని చెప్పి చూసినట్లయితే ఎక్కడ మిమ్మల్ని హెచ్చరించాలో అక్కడ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఎక్కడ మిమ్మల్ని ధైర్యపరచాలో అక్కడ మిమ్మల్ని ధైర్యపరచుచు ఎక్కడ సాక్ష్యం చెప్పాలో సాక్ష్యం ద్వారా మిమ్మల్ని ఎలా బలపరచాలో అక్కడ నేను సాక్ష్యం చెప్పుచు తండ్రి వలె మిమ్మల్ని నేను నడిపించాను అని చెప్పేసి పౌలు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు తండ్రి బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాణి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను అంటే హల్లెలూయా ఇంతకుముందు వాక్యంలో తల్లి ఏ విధంగా అయితే బిడ్డను గౌరవిస్తుందో ఆ విధంగా మిమ్మల్ని నేను గౌరవించాను చూడండి చాలా చక్కని అంశాలు ఇక్కడ పౌలు మాట్లాడుతున్న తెస్సలోనిక సంఘంతో ఒక అపోస్తలుడు ఒక సేవకుడికి ఉండాల్సిన రెండు ప్రాముఖ్య లక్షణాలు కూడా ఇవే తల్లి ఏ విధంగా అయితే గౌరవిస్తుందో ఆ విధంగా బిడ్డల్ని ఆయన గౌరవించాలి తనతో సేవకులను కానీ తన సహవాసులు కానీ విశ్వాసులను కానీ ఆయన గౌరవించాలి ఏ విధంగా గౌరవించాలి సన్నిహితమైన తల్లి బిడ్డల్ని ఏ విధంగా గౌరవిస్తుందో ఆ విధంగా గౌరవించాలి అదేవిధంగా బాధ్యత మర్చిపోవద్దు సుమా ఇక్కడ ఏమంటున్నాడు పౌలు ఏ విధంగా అయితే తండ్రి బాధ్యత కలిగి ఉంటాడో హెచ్చరించాలి హెచ్చరించే చోట హెచ్చరించాలి ఎప్పుడైతే మార్గం త్రప్పుతున్నప్పుడు హెచ్చరించాలి ఎప్పుడైతే వాళ్ళకి ధైర్యపరచాలో అప్పుడు ధైర్యపరచాలి ఎప్పుడైతే సాక్ష్యం ఇవ్వాలో విశ్వాసంలో వాక్యంలో బలపరచాలో బలపరచాలి పౌలు అంటున్నాడు తండ్రి ఏ విధంగా అయితే నడుచుకుంటాడో ఆ రీతిగా నేను మీ మధ్య నడుచుకున్నాం మేము మీ మధ్య నడుచుకున్నాం మేము అనే పదం పౌలు చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు తాను సిల్వ తిమోతి అపోస్తులము మేము హల్లెలూయా మాకు అధికారం ఉంది అదేవిధంగా సువార్తికులుగా మేము మిగతా అపోస్తుల వలె పేతురు వ్యూహాన్ లేదు మిగతా అపోస్తుల వలె మాకు అధికారం ఉన్నప్పటికీ అధికారాన్ని మేము అడ్డుపెట్టుకుని ఆ అధికారాన్ని చూపిస్తూ మీ మీద పెత్తనం చెలాయించలేదు కానీ మీ మధ్య సాధువులుగానే నేను ఉన్నాను చాలా సాధువుగా నేను ఉన్నాను అంత మాత్రమే కాదు ఏ విధంగా అయితే తల్లి బిడ్డల్ని ప్రేమిస్తుందో ఆ విధంగా నేను మిమ్మల్ని ప్రేమించాను
ఆవిధంగా నేను ప్రేమించి నా ప్రాణం పెట్టేంతగా నేను మిమ్మల్ని ప్రేమించాను. మిమ్మల్ని ఏ విషయంలో నేను ఇబ్బంది పెట్టలేదని చెప్పి పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నా కష్టం ఏదో నేను పడ్డాను, నా శ్రమ ఏదో నేను పడ్డాను, నా సంపాదన ఏదో నేను చూసుకున్నాను, నా పోషణ ఏదో నేను చూసుకున్నానని చెప్పి పౌలు వారితో మాట్లాడుతూ ఇక్కడ ప్రాముఖ్యంగా రెండు అంశాలు మనం ధ్యానించుకున్నాం. పౌలు తన స్వీయ సమర్పణ వలన ఆ విధంగా చేసినప్పటికీ కొరింథి సంఘంతో పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, సువార్త ఎవరైతే పరిచర్య చేస్తూ ఉంటారో వారు సువార్త వలనే జీవించవలనని ప్రభు నియమించి ఉన్నాడని చెప్పి చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే పౌలు తన సమర్పణను బట్టి నేను కష్టించాను, పనిచేశాను. అప్పులో ప్రిస్కిల దగ్గర ఉన్నప్పుడు ఎక్కడున్నా సార్, ఈ వాక్యంలో రాయబడి ఉంది, పగలు రాత్రి కష్టించి మేము రాత్రింబగళ్ళు కష్టం చేసి జీవనం చేయొచ్చు, మీ మధ్య నేను సువార్త జరిపించానని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి తన యొక్క తాను ఇతరులకి భారంగా ఉండకూడదని, తాను కాదు మేము ఇతరులకు భారంగా ఉండకూడదని వాళ్ళందరూ కూడా కష్టించి పనిచేసుకుని సువార్త జరిపించాము, మీ మధ్య మేము నిందారహితులుగా మేమున్నాం, మా మీద ఎటువంటి నింద లేదు, నిందారహితులుగా మేము మీ మధ్య నిలబడి మా ప్రాణం పెట్టేంతగా మేము మిమ్మల్ని ప్రేమించి మీ మధ్య సేవ చేశాం. తల్లి ఏ విధంగా బిడ్డలను ప్రేమిస్తుందో అంత మాత్రమే కాదు కానీ తండ్రి ఏ విధంగా బిడ్డల ఎడల బాధ్యత కలిగి ఉంటాడో ఆ బాధ్యత కూడా మేమే తీసుకున్నాం. ఏంటి ఆ బాధ్యత అంటే, ఎక్కడైతే మిమ్మల్ని హెచ్చరించాలో అక్కడ హెచ్చరించాం, ఎక్కడైతే మిమ్మల్ని ధైర్యపరచాలో అయ్యా ఇలా కాదు విశ్వాసంలో ముందుకు నడవాలి వాక్యంలో ఇలా ప్రార్థనలు ధైర్యపరిచాం, సాక్ష్యం మీ మధ్య మేము చెప్పుచూ నడిచాము, మిమ్మల్ని తండ్రి వల్లే మేము ఆదరించామని చెప్పి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాం. హల్లెలూయా. వాక్యం విన్నటువంటి ప్రియ సహోదరి సహోదరుల, కాబట్టి ఈ నాలుగు అంశాలు మనం పౌలు తెస్సలోనికలు రాసినటువంటి పత్రికలో ఈ నాలుగు విషయాలు మనము ధ్యానించుకోవాలి, మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. హల్లెలూయా. సేవకుడు లేదంటే అపోస్తలులు అనే అధికారం ఆయన చూపలేదు. తన ప్రాణాన్ని పెట్టేంతగా వారిని ప్రేమిస్తూ వారి మధ్య సువార్త చేసినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. సున్నితమైన మనస్సు కలిగి ఇచ్చికపు మాటలు కానీ ధనాపేక్ష కానీ లేకుండా సేవ చేస్తూ మీరు నేను ఏ విధంగా అయితే పిలుపుకు తగిన నడక నడుస్తూ ఉన్నానో మీరు కూడా అదేవిధంగా పిలుపుకు తగినటువంటి నడక నడవాలి అని చెప్పి వాళ్ళని ధైర్యపరిచి తండ్రి వల్లే నడిపించినట్లుగా మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి అద్భుతకరమైన సేవ, పౌలు సేవలో ఉన్నటువంటి విశిష్టత లేదంటే ప్రాముఖ్యత ఎంతైనా మనకి అవసరం. వాటిలోని కొన్ని పాఠాలు మన జీవితంలో గనక మనం అన్వయించుకోగలిగితే, మన జీవితంలో లేదంటే మన సేవలో గనక మనం అన్వయించుకోగలిగితే దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉంటుంది. హల్లెలూయా. తాను ప్రేమించినటువంటి సంఘంతో పౌలు మాట్లాడుతూ తెస్సలోనికులతో మాట్లాడుతూ ఆయన చాలా స్పష్టంగా ఈ విషయాలన్నీ వారికి ఒక్కొక్కటి అని వివరిస్తూ ఉన్నారు. మేము ఏ విధంగా మీ మధ్యకి వచ్చాం, ఏ విధంగా సేవ చేశాం, ఏ విధంగా నిలబడ్డాం, ఏ విధంగా నిందారహితులుగా ఉన్నాం, ఏ విధంగా తల్లి వల్లే ప్రేమించాం, తండ్రి వల్లే ఆదరించాం, తండ్రి వల్లే ధైర్యపరిచామని పౌలు ఇక్కడ స్పష్టంగా మరి ఆ తెస్సలోనికులతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దేవుడు మన విడుకల్లో దీవించును గాక. ఈ విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకుందాం. దేవుని చిత్తమైతే రాబో దినముల్లో ఈ రెండో అధ్యాయంలోని తర్వాత ప్రాముఖ్యమైన అంశాలని మనందరం కూడా బైబిల్ స్టడీ కార్యక్రమంలో ధ్యానించుకుందాం. ఆమెన్. దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ యేసయ్య, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభు. అద్భుతకరుడ ఆశ్చర్యకరుడ నీకే వందనాలు. వాక్య స్వరూపి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీ కార్యక్రమంలో ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నందుకే నీకు వందనాలు స్తోత్రాలు. పౌలు జీవితంలోని విషయంలో తండ్రి మేము ధ్యానించుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకే నీకు వందనాలు. పౌలు తెస్సలోనికుల మధ్య చేసినటువంటి సేవ, వారి మధ్యలో నిలబడినటువంటి విధానం, వారి మధ్యలో నడిచినటువంటి నడక తండ్రి, తల్లి వల్లే ప్రేమ, తండ్రి వల్లే ఆదరణ ఏ విధంగా చేశాడో తండ్రి, ఈ విషయాలన్నీ ధ్యానించడానికి రాజా మీరు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో మా జీవితంలో విషయాలు అన్వయించుకొని, మా సేవలో విషయాలు అన్వయించుకొని ముందుకు నడిచే శక్తిని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము రాజా తండ్రి. వాక్యంలో మరింతగా ఎదుగులాగిన తండ్రి, ప్రార్థనలో మరింతగా మేమందరం ఎదుగులాగిన తండ్రి, వాక్య ధ్యానంలో తండ్రి మేము ముందుకు సాగులాగిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వేడుకొంచున్నాం. వాక్యంలోని మర్మములు తండ్రి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాం రాజా. అన్ని విషయాల్లో నీ కృప దయచేయండి, నీ కాపుదలు దయచేయండి. ఎంతమంది బిడ్డలు తండ్రి వాక్యం వింటూ ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను తండ్రి దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ ప్రేమలో తండ్రి బిడ్డలను ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. ఇదిగో తండ్రి ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు అక్కడ ఆలస్యమైతే తండ్రి మరొకసారి మేమందరం కలుసుకొని నీ సన్నిధిలో సంతోషించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని, అంతవరకు నీ కృప నీ కాపుదల తండ్రి మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, ప్రకటనలు గమనించండి. రేపు మధ్యాహ్నము 3 గంటల నుంచి 5 గంటల వరకు మెయిన్ హాల్లో ఆరాధన జరుగుతూ ఉంటుంది. ప్రైజ్ గాడ్. ప్రతి ఒక్కరు కూడా మీ బంధువులు, స్నేహితులు వాళ్ళందరితో కూడా కలిసి ఆరాధనకు రావాలని నేను కోరుతూ ఉంటున్నాను. ఐ మీన్ మీ అందరికీ ఆ యొక్క కార్డు మేము పంపించి ఉంటున్నాము. దయచేసి మీ స్నేహితులను కూడా తీసుకురండి. ఐ మీన్ దేవుని కృపను బట్టి ప్రతి ఒక్కరికి కూడా స్థలం దొరుకుతుంది అక్కడ. ఐ మీన్ అందరూ వచ్చేసి ఆరాధనలో పాల్గొని ప్రైజ్ గాడ్ దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందాలని నేను కోరుతూ ఉంటున్నాను. మరి ముఖ్యంగా ఇలాంటి కష్టమైనటువంటి దినాలలో మనం ఉంటున్నప్పుడు దేవుని సన్నిధి మనకు ఎంతైనా ఆశీర్వాదకరం. ఐ మీన్ నిర్లక్ష్యం చేయకుండా బంధువులు, స్నేహితులతో కలిసి అందరం కూడా దేవుని ఆరాధనకు వద్దామండి. ఐ మీన్ అట్లాగే మీ ప్రార్థన విజ్ఞాపనలు ఏవైనా ఉన్నట్లయితే ఈ నంబర్లకైనా ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రైజ్ గాడ్. ఉదయము 10 నుండి 12 గంటల వరకు మా వేళలో కర్మేల్ మందిరం ఆరాధన జరుగుతూ ఉంటుంది. అట్లాగే సువేకులు కూడా అదే సమయంలో జరుగుతూ ఉంటుంది. ఆయా ప్రాంతాల వారు సూర్లో కూడా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు ఆరాధన జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆరాధనలలో మీరు మీరున్న స్థలాలలో దగ్గరలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందాలని మేము కోరుతూ ఉంటున్నాము. ఐ మీన్ హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ప్రభు, నా మనకు వందనాలు. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. మనం ఈ సమయంలో చివరి ప్రార్థన చేసుకుందాము. మనమందరం కూడా కళ్ళు మూసినట్లయితే, మనందరం కూడా మన యొక్క హృదయాలు మన చేతులు దేవుని వైపు ఎత్తినట్లయితే, మనమందరం కూడా దేవుని సన్నిధిలో గోజాడుదాము. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా పరమ తండ్రి అయ్యా, నీకే స్తోత్రములు నా తండ్రి. కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. నాయన ఆశ్చర్యకరుడు, నా ప్రభ అద్భుతకరుడు, ఆలోచనకర్తవు నా ప్రభ, నీకు వందనాలు నా తండ్రి. నాయన మమ్మల్ని అందరికీ కూడా నా తండ్రి ఈ యొక్క దినము, ఈ యొక్క గురువారం నా తండ్రి, మా జీవితంలో ఇచ్చినందులకు నీకు స్తోత్రములు. మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచినందులకు నీకే స్తోత్రాలు నా తండ్రి. ఆయుర్రోగ్యములను ఆయుష్కాలంతో నాయన నింపిన తండ్రి, నీకే వందనాలు నా ప్రభ. ఈ వారం అంతా కూడా మీరు కాపాడారు నా ప్రభ. నాయన మీకు మేమేం చెల్లించగలము నా తండ్రి, నీకేం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఓ పరిశుద్ధుడా నా తండ్రి, నాయన నా తండ్రి, ఇప్పటి వరకు కూడా నా తండ్రి వాక్యములు తోడునీడగా ఉన్న తండ్రి, నీకే స్తోత్రములు. నాయన ప్రతి ఒక్కరితోటి మాట్లాడినందులకు నీకు స్తోత్రములు. పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు నా ప్రభ, నీకు వందనాలు నా తండ్రి. అవును నా తండ్రి, నా ప్రభ నైనా, నా తండ్రి నా ప్రభ నైనా, యాకోబు కంటే నా ప్రభ, సొలొమోను కంటే నా ప్రభ మీరు శ్రేష్ఠులుగా ఉన్నారు నా తండ్రి. దానియేలు కంటే మీరు శ్రేష్ఠులు నా ప్రభ. నైనా నీకు గొప్ప దేవుడు నా తండ్రి. పరిశుద్ధాత్ముడా నైనా, నీ యొక్క సన్నిధి కాంతిని నా ప్రభ, నీ సమాధానాన్ని నా ప్రభ మా పైన ఉంచండి నా ప్రభ, నీకే వందనాలు. నాయన మమ్మల్ని అందరినీ కూడా రేపటి దినం కొరకు మీరు సిద్ధపరచండి నాయన. మేమందరము కూడా నాయన ఆలయంలో నా తండ్రి నాయన సిద్ధపడుతూ నా ప్రభ ఆలయానికి వచ్చి నా ప్రభ నాయన నా తండ్రి ప్రతి అందరితోటి, ప్రతి ఒక్కరితోటి కూడా నా తండ్రి నాయన సమూహముగా కూడి నా ప్రభ నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నిన్ను కీర్తించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందులకు నీకే కృతజ్ఞతలు. ఆ యొక్క సమయాలని, స్థలాలని ఓపెన్ చేసినందులకు నీకే వందనాలు నా ప్రభ. నాయన నా తండ్రి, నాయన మరి ఎంతో మందికి నా తండ్రి యొక్క తరుణము లేదు నా ప్రభ. 2 వారాలకు ఒకసారి ఆ రీతిగా జరుగుతూ ఉంటున్నాయి, కానీ నా ప్రభ మాకు ప్రతి వారము కూడా నా తండ్రి మీరిచ్చారు నా ప్రభ, నీకే కృతజ్ఞతలు. నాయన ఇంకా రానున్నటువంటి దినాల్లో కూడా నా ప్రభ ఇంకా నా తండ్రి యథావిధిగా జరగటానికి నా ప్రభ నాయన వారితో మీరు మాట్లాడి నా ప్రభ, వారి మనసులను నాయన కరిగించి నా ప్రభ యథావిధిగా నా తండ్రి ఆరాధనలు జరగటానికి నీ కృప దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా నా ప్రభ ఆలయానికి వచ్చిన ప్రభ సంతోషముతోటి నా ప్రభ హృదయంలో ఉన్న నాయన వేదన అంతా కూడా నా తండ్రి మందిరంలో కుమ్మరించుకునే భాగ్యమును దయచేయండి. పరిశుద్ధుడా నీకే వందనాలు నా ప్రభ. అవును నా తండ్రి, నాయన నా ప్రభ రేపటి దినములు నా ప్రభ ఎవరైతే నా తండ్రి నాయన వాక్యం చెప్పమటానికి సిద్ధంగా ఉన్నారో మీరు మాట్లాడండి, వారిని కూడా సిద్ధపరచండి నా ప్రభ. ప్రతి ఒక్కరి ప్రయాణాలలో తోడేటుగా ఉండండి నా ప్రభ. పరిశుద్ధుడా ఎక్కడెక్కడ జరుగుతున్నటువంటి ఆరాధనలన్నింటినీ మా సంఘమ తరపున నా ప్రభ నాయన మీ చేతుల్లో పెడుతుంటున్నాము నా తండ్రి. మా గొప్ప కాదు నా ప్రభ నాయన నా తండ్రి, మా యొక్క శ్రేష్ఠత కాదు, కానీ నా ప్రభ మీరిచ్చినటువంటి సమయాన్ని, మీరిచ్చినటువంటి జ్ఞానం
తోటి నా ప్రభా నాయనా మీరు ఇచ్చినటువంటి నా ప్రభా వాహనముల తోటి నా ప్రభా వెళ్ళి ప్రతి ఒక్కరి కూడా సువార్తను ప్రకటించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు వాడుకొనండి నా ప్రభా మీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. అవును నా తండ్రి, వారమంతా జరిగినటువంటి ప్రార్థన అంశములను ప్రార్థన ఎక్కడెక్కడైతే జరిగినాయో నా తండ్రి వారిని కూడా మేము చేతుల్లో పెడుతుంటున్నాము నాయన. సనాయన ఉపవాసములతోటి ఉన్నటువంటి బిడ్డలు నా ప్రభా మీ చేతుల్లో పెడుతుంటున్నాము నా తండ్రి. నాయన వారి యొక్క ఉపవాసములను మీరు అంగీకరించండి నా ప్రభా. నాయన వారి యొక్క మనవులను మీరు అంగీకరించండి. ఏ ఉద్దేశములతోటి ఏ ఆలోచనలతోటి ఉన్నారు నా ప్రభా. నాయన నా తండ్రి నీ సహాయము నీ తోడు నాయన మీ యొక్క నాయన నా ప్రభ మీకు మీ దృష్టికి అంగీకారములుగా ఉండటానికి నాయన సహాయం చేయండి. నాయన ప్రతి ఒక్కరిని కూడా మీరు క్షమించే తండ్రివి నా ప్రభ. ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి కాపాడే తండ్రివి నాయన. గొప్ప దేవుడవు నా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ అయ్యా నా తండ్రి నాయన నీలో ఉన్నటువంటి నా ప్రభ నాయన సిలువలో ఉన్నటువంటి శక్తిని నా ప్రభ మేమందరము కూడా గుర్తిరిగి రుచి చూచి నా ప్రభ ఆ అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ కూడా దించండి నా ప్రభ. అవును ఇంకా నేను నమ్ముకొనకుండా ఇంకా అవిశ్వాసముగా ఇంకా ప్రార్థన లేకుండా ఎంతమందికి అయితే ఉంటున్నారో వారందరికీ వెర్రితనము నా ప్రభ. అవునా తండ్రి నా ప్రభ, నీ సిలువలో ఉన్నటువంటి శక్తిని ప్రతి ఒక్కరు కూడా అనుభవించి రుచి చూచి నా ప్రభ నాయన నీలో నా ప్రభ అంటుకట్టు కనుక నీ జీవితములను ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని అడుగుతున్నాము అయ్యా. నీ తోడు నీడలు కావాలి నా ప్రభ. నేను ప్రతి ఒక్కరితోటి మీరు మాట్లాడి ప్రతి ఒక్కరిని కూడా నడిపించిన ప్రభ మేమందరం కూడా నిన్ను నీకు మహిమలు చెల్లించే భాగ్యమును దయచేయమని త్వరగా రానైనటువంటి నజరేడైనటువంటి యేసుక్రీస్తు శక్తి గల నా మమ్మల్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తుంటాను తండ్రి. హల్లెలూయా 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 ఆమేన్.